రోజు రోజుకు భగ్గుమంటున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఓవైపు, పెరుగుతున్న కాలుష్యం మరొక వైపు. ఈ నేపథ్యంలో సంప్రదాయ శిలాజ ఇంధన వినియోగానికి బదులుగా వినూత్న ఆలోచన చేశారు కర్ణాటకకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్. సౌరశక్తితో నడిచే స్కూటర్ తయారు చేసి భవిష్యత్ పరిశోధనలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు ఆయన చేస్తున్న కృషి పలువురి మన్ననలు పొందుతోంది. సోలార్ స్కూటీని నడుపుతున్న ఇతని పేరు విజయ్ కుమార్. హసన్లోని మలేనాడు టెక్నికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వాహన కాలుష్యాన్ని నివారించేందుకు సౌరశక్తితో నడిచే స్కూటీని రూపొందించారు. దీనికోసం అనేక పరిశోధనలు చేశారు. విజయ్ కుమార్ తయారు చేసిన సోలార్ స్కూటీకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. స్కూటీ నిర్మాణం కోసం సోలార్ పలకాలతో పాటు పాత పరికరాలను ఉపయోగించారు. తేలికపాటి ఇంజిన్తో నడవడం దీని ప్రత్యేకత. గంటకు 49 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ స్కూటర్ ప్రయాణించగలదు. విజయ్ కుమార్ పరిశోధనలు కేవలం సోలార్ స్కూటర్ వరకే పరిమితం కాలేదు. ఆయన పరిశోధన అభిరుచి అనేక ఇతర గృహోపకరణాల రూపకల్పనకు బీజం వేసింది. సౌరశక్తితో నడిచే ఎయిర్ కూలర్, వాక్యూమ్ క్లీనర్లను తయారు చేశారు. అంతేకాకుండా సౌరశక్తితో నడిచే తేలికపాటి విమానం కోసం పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత పరిశోధనలు ప్రయోగదశలోనే ఉన్నప్పటికీ భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో వాణిజ్యపరంగా వాహనాలను ఉత్పత్తి చేస్తానని విజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.